అయితే మహిళల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధురాలు నార్గిస్ మహమ్మది అందరికీ స్వేచ్ఛ నినాదంతో అణిచివేతకు వ్యతిరేకంగా గలమెత్తారు జైల్లో బంధించి తన గొంతు నొక్కాలను చూసినా ఏ మాత్రం వెనుగడుగు వేయలేదు హక్కుల కోసం స్వేచ్ఛ కోసం ఆమె చేసిన పోరాటానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి ఈ అవార్డును అందజేస్తున్నట్లు ప్రకటించింది నార్వే నోబెల్ కమిటీ మానవ హక్కులు స్వేచ్ఛ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న నార్గిస్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు సంప్రదాయం పేరుతో మహిళలను ఆంక్షల చట్రంలో బంధించే ఇరాన్ లాంటి దేశంలో పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ ఇరవై ఒకటిన జన్మించారు నార్గిస్ మొహమ్మది చదువుకునే రోజుల నుంచే మహిళా హక్కులపై గళమెత్తారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత వార్తాపత్రికలకు కాలమిస్టుగా పనిచేశారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరినివాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో చేరి ఆ తరువాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో కఠిన సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు నార్గిస్ మొహమ్మది ఈ క్రమంలోనే పదమూడు సార్లు అరెస్ట్ అయ్యారు ఐదు సార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు ఇరాన్లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడినందుకు రెండు వేల పదిహేనులో నార్గిస్కు పదహారేళ్ల జైలు శిక్ష విధించింది స్థానిక కోర్టు నార్గిస్ మొహమ్మది జైల్లో ఉన్న హక్కుల కోసం ఉద్యమించడం మాత్రం ఆపలేదు రాజకీయ ఖైదీలు ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసపై జైల్లోనే పోరాటం చేశారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఇరాన్లో పెళ్లుబికిన హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటించారు పోలీసు కస్టడీలో మరణించిన మాసా కోసం గళమెత్తారు దీంతో నార్గిస్ ఎవరితో మాట్లాడకుండా కలవకుండా నిషేధం విధించారు అధికారులు ఎన్ని ఆంక్షలు ఉన్నా నుంచే సంచలన కథనాలు రాసి పలు అంతర్జాతీయ పత్రికలకు పంపించారు నార్గిస్ మొహమ్మది ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్ బీబీసీ వంటి పత్రికల్లో వచ్చాయి నోబెల్ శాంతి పురస్కారం పొందిన పంతొమ్మిదవ మహిళగా నిలిచారు నార్గిస్ మొహమ్మది ఈ అవార్డు అందుకున్న రెండో ఇరాన్ మహిళగా రికార్డులకెక్కారు నార్గిస్కు ముందు రెండు వేల మూడులో షెరిని బాది నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు